హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక మినీ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఈరోజు మనం ఇన్స్టాంట్ మెహందీ ఎలా చేసుకుందామో చూద్దామండి మన ఇంట్లో మామూలుగా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి వాటిని ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి మనం యూజ్ చేయని బౌల్ అయితే ఉంటుంది కదండీ దాంట్లో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు వాటిని ఈక్వల్గా ఉండేలా చూసుకోండి కొబ్బరి ముక్కలు అనేవి ఈక్వల్గా ఉండాలండి చూడండి దానిపైన ఒక గిన్నె పెట్టుకోండి గిన్నె లేదా గ్లాస్ ఏదైనా యూస్ చేయొచ్చు ఇలా ఈక్వల్గా ఉన్న తర్వాతే గిన్నె పెట్టాలండి దానిపైన ఇంకో బౌల్ పెట్టాలండి బౌల్ పెట్టేసి దాంట్లో ఫుల్గా కాకుండా ఒక హాఫ్ కప్ వాటర్ పోయాలండి చూడండి ఒక హాఫ్ కప్ అంతే ఫుల్గా కాకుండా ఇలా పెట్టేసుకోవాలండి చూడండి ఇలా పొగలైతే వస్తున్నాయి మనకి అంటే మెహందీ అనేది రెడీ అవుతుందని చూడండి ఇలా మనకి బౌల్ నుండి డ్రాప్స్ అనేవి కారుతూ ఉంటాయి చూడండి ఇలా బ్రౌన్ కలర్లో మనకి ఇన్స్టంట్ మెహందీ అనేది వస్తుందండి చూడండి మనకి ఇన్స్టంట్ మెహందీ అయితే వచ్చేసింది చూడండి ఇలా బ్రౌన్ కలర్లో ఇన్స్టాంట్ మెహందీ తీసి పక్కన పెట్టుకోవాలండి చూడండి మన కొబ్బరి ముక్కలు అయితే బ్లాక్ అయిపోయాయండి వీటి నుంచి మనకి ఇన్స్టాంట్ మెహందీ అనేది వచ్చేసింది సో దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనకైతే ఇప్పుడు ఈ ఇన్స్టాంట్ మెహందీ అనేది రెడీ అయిపోయింది దీంట్లో మన ఇంట్లో ఉంటుంది కదండి కుంకుమ ఆ కుంకుమని యాడ్ చేసుకోవాలండి కొంచెం థిక్నెస్ వచ్చేవరకు మనం ఆ కుంకుమని యాడ్ చేసుకోవాలి చూడండి నేను హెయిర్ బర్డ్తో కలుపుతున్నాను కొంచెం మనకి ఇన్స్టాంట్ అనేది కొద్ది థిక్ అయ్యే వరకు కుంకుమ వేసుకొని కలుపుకోవాలి చూడండి నేనైతే పెట్టుకుంటున్నాను మనకి ఇంట్లో ఈజీగా మెహందీ పెట్టుకోవాలనిపిస్తే మనం ఈజీగా దీన్ని రెడీ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకి హోమ్మేడ్ మెహందీ లాగా చాలా బాగుంటుందండి ఇది చూడండి ఎంత తిక్కగా వస్తుందో మేమైతే అందరం పెట్టుకున్నామని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మెహందీని అయితే అలాగే పెట్టుకొని ఉంచుకోండి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మనకి చూడండి ఇలా ఇలా అవుతుంది చూడండి నేను వాష్ చేశాక చూపిస్తున్నాను మీకు ఇది చూడండి ఇలా అయింది చూడండి మీరు కూడా ట్రై చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్